మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. కొన్ని కొన్ని అక్షరాలు ఉంటాయండి, వాటిల్లో స్వతసిద్ధంగా శక్తి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి అక్షరాలని మనము పేరు మొదట్లో వేస్తే ఒక శక్తి, పేరు చివరిలో వేస్తే ఒక శక్తి. చాలామందికి పేర్లో ఐలు ఉంటాయండి, తప్పేం కాదు, తప్పు కానే కాదు, కానీ ఈ ఐని కంట్రోల్ చేయగలిగే మరొక అక్షరం వేస్తే అద్భుతం. ఐ మామూలుగా ఉండదు, అర్థమైందండి. ఇదే ఐని మధ్యలో వేశారు, అన్వాంటెడ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుందండి ఐ. ఐలో ఉన్న శక్తి ఐంకారం, శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి అనేక మంత్రాలలో ఐ అనేటటువంటి అక్షరం చాలా చాలా శక్తివంతమైందండి. తెలుగులో ఐ కన్స్ట్రక్షన్ ఒక్కసారి చూడండి. ఓంకారం తల మీదుగా ఉంటుంది, తిరిగి అదే ఓంకారము కిందకి రివర్స్ లెవెల్లో ఉంటుంది. అర్థం చేసుకోవాలండి, ఇది తెలుగులో సుమా, అదే ఐని తీసుకోండి. తెలుగులో ఎలాగైతే అప్ అండ్ డౌన్ పొజిషన్లో ఉందో, ఇంగ్లీష్లో కూడా రెండు గీతలు అంటే సేమ్ ఓంకారం తాలూకు అయంకారం లక్షణాలు పైన కింద ఉండి మధ్యలో గీస్తాం. ఇటువంటి ఐని చాలామంది ఒక పిన్ కొట్టినట్లు గీతలు టచ్ అవ్వకుండానో ఏమిటో విపరీతంగా రాసేస్తూ ఉంటారండి, అది అయినా అనే డౌట్ వస్తుంది. శక్తివంతమైన అక్షరం ఐ, కానీ పక్కన తోడుండాలి. ఇటువంటి అక్షరాన్ని పేర్లో ఎక్కడ పడితే అక్కడ మాత్రం దయచేసి వేయకండి. మేము ఐశ్వర్య అనే పేరు ఇవ్వాలన్న పక్కన ఏ పెట్టే ఇస్తామండి, డైరెక్ట్ ఐతో ఇవ్వను. కానీ ఇదే నాలుగుకి సంబంధించిన వాళ్ళకి నేను ఇందు ప్రియ ఇచ్చేయగలను. ఇందు స్టార్టింగ్ లెటర్, ప్రియాలో ఐకి పక్కన వైస్ సపోర్ట్ ఉంటూ ఉన్నటువంటి ఐ అన్నమాట. ఒక అక్షరం కదండి, ఇది సరిగ్గా వాడుకుంటే నిజంగా నిజంగా లక్ష్మీ అనుగ్రహం వెల్లువలా వస్తుందండి. కానీ ఇష్టం ఉండని ప్లేసెస్లో, వెయ్యటానికి వీలు లేని చోట ఐని వేసామనుకోండి, దెబ్బతింటుంది. సో ఐ అనే అక్షరం ఎవరి పేరులో అన్నా ఉంటే, ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ పేరులో ఐ అనేది సరైన స్థానంలో లేదు అని గమనించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.